సిపిఐ సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ హక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఆర్కే అమరులయ్యారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ప్రకటన విడుదల చేశారు. కిడ్నీల వ్యాధితో కన్నుమూసిన ఆర్కేను పార్టీ శ్రేణుల మధ్యనే అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకటించారు. కామ్రేడ్ హక్కిరాజు హరగోపాల్, రామకృష్ణ ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్ మారుపేర్లు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడలో ఆర్కే సతీమణి శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్కే మరణం ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. వైద్యం అందకుండా నిర్బంధం ప్రయోగించి మరణానికి కారణమయ్యారన్నారు. విరసం రాష్ట్ర నాయకుడు జి కళ్యాణరావు మాట్లాడుతూ, ఆర్కే భౌతికంగా లేకపోయినా ఆయన ఇచ్చిన ఆశయం ఎప్పటికీ బ్రతికే ఉంటుందన్నారు. విరసం నాయకులు పినాకపాణి, అరసవల్లి కృష్ణ, రివేరా మాట్లాడారు. కామ్రేడ్ అక్కిరాజ్ హరగోపాల్ 1958లో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జన్మించాడు. తండ్రి ఒక స్కూల్ టీచర్. కామ్రేడ్ హరగోపాల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. కొంతకాలం తండ్రితో పాటు టీచర్ గా పనిచేశారు. 1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై భారత కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ వార్ లో సభ్యత్వం తీసుకున్నాడు. 1980లో గుంటూరు జిల్లా పార్టీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. 1982లో పూర్తికాలం కార్యకర్తగా వెళ్లారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాల్లో గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకునిగా ఎదిగి 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శి అయ్యారు. 1992లో పీపుల్స్ వార్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తరువాత దక్షిణ తెలంగాణలో 4 సంవత్సరాలు పనిచేశారు. 2000లో ఆంధ్ర రాష్ట్ర పీపుల్స్ వార్ కార్యదర్శిగా ఎన్నిక కావడంతో పాటు 2001లో జనవరిలో జరిగిన పీపుల్స్ వార్ 9వ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ మధ్య జరిగిన చర్చల్లో మావోయిస్టు ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించారు. ప్రభుత్వ నిర్బంధం మధ్య ఆయన 2014 వరకు ఏఓబి కార్యదర్శిగా పనిచేశారు. 2018లో ఆయన్ని కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో నియమించింది. కామ్రేడ్ హరగోపాల్ కు విప్లవోద్యమంలోనే కామ్రేడ్ శిరీషతో వివాహం జరిగింది. వారికి ఒక మగ పిల్లవాడు కూడా జన్మించాడు. కొడుకు కామ్రేడ్ మున్నా అలియాస్ పృథ్వీ కూడా విప్లవోద్యమంలో తండ్రి బాటని నడిచి 2008లో రామగూడ ఎన్కౌంటర్ లో అమరుడయ్యారు. లెటర్లో కూడా విప్లవకర ఏదైతే మావోయిస్టు పార్టీ సంబంధించి కీలక నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రకటన పేర్కొనడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తుంది? కిడ్నీ సమస్య కూడా వచ్చింది. 2 రోజుల విరసం నేత కళ్యాణరావు గారు మంది ఉన్నారు, వారు కూడా మావోయిస్టు నేత కామ్రేడ్ ఆర్కే అమరుడయ్యాడు. కింద పెట్టాడు ఇప్పుడే అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా. అమరుడైన కామ్రేడ్ ఆర్కే ప్రజా హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు. కామ్రేడ్ ఆర్కే ఏ ప్రజలనైతే ప్రేమించాడు, ఆ ప్రజలతోనే జీవించాడు. ఆ ప్రజల అమరుడైన ఆర్కే ఆశయాలని నిజంగా సరైనటువంటి టైంలో ఆయన చుట్టూతా కానీ ఈ పోలీస్ క్యాంపులు రిజర్వ్ క్యాంపులు లేకపోయినట్లయితే వైద్యం అందుండేది, ఖచ్చితంగా వైద్యం అయి ఉండేది. ఆర్కే చనిపోయేవాడు కాదు. వేలాది మంది పోలీసులను చుట్టూత పెట్టి ఆ ఏరియా మొత్తం కూడా పెట్టేసి కనీసం ఎవరికి వైద్యాలు కూడా అందలేని పరిస్థితికి ఈరోజు నెట్టింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను అన్నిటినీ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నిటినీ, ప్రజల అణితివేతని, వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ కామ్రేడ్ ఆర్కే
సుదీర్ఘమైనటువంటి జీవితకాలాన్ని విప్లవోద్యమంలో గడిపాడు. విప్లవకారుడిగా జీవించాడు, విప్లవకారుడిగా అమరుడయ్యాడు. అమరుడైనటువంటి కామ్రేడ్ ఆర్కే ఆర్కే ఆశయాల్ని ఆశయాలు మాత్రం ఆగవు, భౌతికంగా లేడు ఆర్కే అంతే, భౌతికంగా లేడు అంతే. కానీ ఆర్కే ఆశయం ఆర్కే ఎప్పుడూ జనాల హృదయాల్లో ఉంటాడు, జన హృదయాల్లో ఒక భాగమై ఉంటాడు. ఆర్కే ఆశయాలని ఈ విశాలమైనటువంటి పేద వర్గం ముందుకు తీసుకుపోతుంది. ఏ ఆశయం కోసమైతే ఆర్కే అమరుడయ్యాడో ఆ ఆశయాన్ని కొనసాగిస్తుంది అని చెప్తున్నా. కానీ ఎందుకు పరిస్థితి వచ్చింది? నిజానికి గత 3 నెలల కిందట మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్ కరోనాతో చనిపోయాడు. తర్వాత సారక్క అని ఒక సీనియర్ కామ్రేడ్ ఆమె కరోనాతో చనిపోయింది. ఏదైనా ఇదైనా ఇట్లాంటి స్థితి దండకారణ్యంలో లక్షల ప్రభుత్వ బలగాలు మోహరించి ఉంది. నిజంగానే జబ్బు చేసిన వాళ్లకు వైద్యం అందకుండా పోయింది, వాళ్ళు మరణించే స్థితి కలిసింది. ఈరోజు ఆర్కే